हाय फ्रेंड्स वेलकम टू सैंडीज़ लाइफस्टाइल मनमेम चूस्तामंटे ईवनिंग स्नैक्स एग बेट चूद्दाम अंतकंटे मुंदु एवरैते ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नारो सब्सक्राइब चेसी पक्कन बेल आइकन कूडा क्लिक चेसुकोंडी अला अयिते नेनु पेट्टे नोटिफिकेशन्स मीकु वस्तुंदी एमेम ऐटम्स कावालो चूद्दाम नेनैते 4x तीसुकुन्नानु अल्लं वेल्लुल्लि पेस्ट तीसुकुन्नानु కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను 1 చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ బాగా తురిమి పెట్టుకున్నాను క్యాప్సికమ్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను పుదీనా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను 1/2 స్పూన్ పసుపు తీసుకున్నాను 1 స్పూన్ salt తీసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ ఏమనో చూద్దాం ఒక బౌల్ తీసుకొని మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకున్నామో అన్నిటిని కూడా బీట్ చేసి అందులో వేసుకోవాలి మేమైతే 4 తీసుకున్నాము మీకు ఎక్కువ ఎగ్ బిట్స్ కావాలి అంటే ఒక 1 ఆర్ 2 ఎగ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి మేమైతే ఇలా 4x బీట్ చేసి వేసుకున్నాం ఇప్పుడు ఏమేం ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయాలో చూద్దాం ఫస్ట్ క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాం అలాగే క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం अलगे पुदीना ऐड चेसुकुन्नाम इवन्नीटिनी कूडा बागा वाश चेसुकोनी सन्नगा कट चेसि पेट्टुकुन्नाम अलगे कोत्तिमीर ऐड चेस्तुन्नाम अलगे पसुपु कारं साल्ट नी कूडा ऐड चेसुकुनेसाम इप्पुडु गार्लिक पेस्ट ऐड चेसुकुंदाम ऐड चेसुकुन्न तर्वात इवन्नीटिनी कूडा बागा बीट चेसुकुंदाम ओक 2 मिनिट्स वरकु మేమైతే 2 మెంబర్స్ తినేలాగా తీసుకున్నాం మీకు ఇంకా ఒక 2 మెంబర్స్ ఎక్కువ కావాలి అంటే ఇంగ్రీడియెంట్స్ ఇవే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా బాగా బీట్ చేసుకోవాలి మొత్తం కలిసేలా బీట్ చేసుకోవాలి ఇప్పుడు మేమైతే బాగా బీట్ చేసేసాం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం స్టవెల్ గిచ్చి పొంగనాల్ పాన్ పెట్టుకోవాలి పొంగనాల్ పాన్ అయితే బాగుస్తుంది ఎగ్ బీట్స్ కి అన్ని హోల్స్ లో కూడా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని బ్రష్ తీసుకొని ఆ హోల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆయిల్ ని మేమైతే స్ప్రెడ్ చేసేసాము స్ప్రెడ్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్స్ ని కూడా ఇందులో ఒక గరిటె తీసుకొని అందులో వేసుకోవాలి హోల్స్ లోకి ఇలా హోల్స్ లోకి ఫుల్ ఫుల్ గా వేసుకోవాలి అప్పుడే బాగా బుడ్డగా చాలా బాగుంటుంది ఎగ్ బీట్స్ మనకి ఈవినింగ్ అయితే అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటే క్విక్ గా రెడీ అయిపోతుంది ఎగ్ బీట్స్ ఇలా అన్ని హోల్స్ లో కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి చాలా హెల్తీ అసలు ఎగ్ బీట్స్ అంటే ఇలా 2 మినిట్స్ అయ్యాక తిరగవేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా కొంచెం బాయిల్ అవ్వాలి కదా 2 మినిట్స్ అయితే చాలు బాయిల్ అయిపోతుంది ఇలా 1/1 తిరగవేసుకోవాలి ఇంకొక 2 మినిట్స్ ఉంటే అట్ సైడ్ కూడా బాగా బాయిల్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ బీట్స్ చూడండి ఇలా అయితే బాయిల్ అయిపోయింది ఇలా మన దగ్గర ఎంత ఎంత అయితే తీసుకుంటున్నామో అన్నిటిని కూడా ఇలా పొంగనాల పెనంలో వేసుకొని ఇలా తీసుకోవాలి చూడండి ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన ఎగ్ బీట్స్ అయితే రెడీ అయిపోయింది 2 మినిట్స్ లో రెడీ చేయొచ్చు మన దగ్గర కానీ అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటే ఎంతో ఈజీ అయిన యమ్మీ అయిన ఎగ్ బీట్స్ రెడీ అయిపోయింది మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి
సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అలాగే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.